స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్. మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఏది హిట్టో ఏది ఫ్లాపో చూద్దాం. అల్లరి నరేష్ ఇప్పటి వరకు నటించిన 57 సినిమాల్లో గమ్యం సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో అతడి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. మళ్ళీ నరేష్ నుంచి నటన ఆ స్థాయిలో నాందిలో కనిపించింది. రొటీన్ కామెడీ సినిమాల నుంచి బయటకు వచ్చి నరేష్ ఇలాంటి సినిమాలు చేయడానికి ఈ చిత్రం నిస్సందేహంగా నాంది పలుకుతుంది. ఈ సినిమాకు కథ, కొత్త పాయింట్, ప్రాణంగా, వెనుదన్నుగా నిలిచాయి. కథనం పకడ్బందీగా ఉండి ఉంటే ఈ సినిమా లెవెల్ మరో స్థాయిలో ఉండేది. కథ విషయానికొస్తే సూర్య అనే యువకుడు తనకు తెలియకుండానే ఓ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో దారుణంగా శిక్షించబడతాడు. అయితే లాయర్ ఆద్య ఈ కేసును టేకప్ చేస్తుంది. ఇంతకీ నరేష్ జైలుకు ఎందుకు వెళ్ళాడు, అసలు ఈ కేసులో అసలు దోషులెవరు, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథ. విజయ్ సర్కార్ మూవీలో ప్రజలకు తెలియని కొత్త సెక్షన్ గురించి ఆ సినిమా దర్శకుడు చూపించాడు. ఈ మూవీలో కూడా దర్శకుడు విజయ్ కనకమేడల ఓ కొత్త పాయింట్ను సెక్షన్ 211 ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కానీ ఆ పాయింట్ గురించి లోతుగా చర్చించకుండా కమర్షియల్ కోణంలోకి వెళ్ళిపోవడం ఈ మూవీకి మైనస్. ఆరంభంలో సినిమాలో ఉన్న గ్రిప్ ఆ తర్వాత లేదు. కానీ నరేష్ నటన కొంతవరకు ఆ లోటును పూడ్చింది. మలయాళంలో వచ్చిన వ్యూహం కథ కూడా ఇలాగే ఉంటుంది. ఆహాలో వచ్చిన ఈ సినిమాలో సన్నివేశాలకు దర్శకుడు పకడ్బందీగా తీశాడు. నాందిలో అలాంటి స్క్రిప్ట్లే లేకపోవడం బలహీనతగా మారింది. ముందే చెప్పుకున్నట్లు అల్లరి నరేష్ ఈ మూవీ కోసం చాలా బాగా నటించాడు. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. నరేష్ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర బాగుంది. హీరో స్నేహితుడిగా ప్రవీణ్ నటన కూడా పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల నేపథ్యంలో సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అబ్బూరి రవి మాటలు కొన్ని చోట్ల ఆలోచింపచేస్తాయి. అయితే దర్శకుడు కథనం విషయంలో మరింత దృష్టి పెడితే బాగుండేది. ఓవరాల్గా ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్కు ప్లస్ అవుతుంది. సినిమా మొత్తం సీరియస్ మూడ్లోనే సాగిన కొత్త పాయింట్ వల్ల ఈ మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చు. నరేష్ కోసం ఈ సినిమాను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. లో బడ్జెట్లోనే ఈ సినిమా తెరకెక్కడం వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం అందుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కన్నడ చిత్రాలకు ఇప్పుడు తెలుగునాట మంచి డిమాండ్ ఏర్పడింది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత కన్నడ నాట తెరకెక్కిస్తున్న చిత్రాలన్నీ కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. అలా ఆ క్రమంలోనే పొగరు అనే సినిమా మన తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ధ్రువ సర్జా, రష్మిక మందన నటించిన ఈ మూవీపై ఖరాబు అనే పాట అంచనాలను పెంచేసింది. అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఏ మరకు ఆకట్టుకుందో చూద్దాం. శివ ఓ ఆశ్రమంలో పెరుగుతాడు. తల్లి ఉన్న కూడా అనాథలా పెరుగుతాడు. కాలనీ వాసుల ప్రేమతో పెరిగిన శివ వారికి అండగా నిల్చుంటాడు. తల్లిని ద్వేషిస్తూ దూరంగానే ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ప్రేమ అంటే దూరంగా ఉంటాడు శివ. అలాంటి శివ ప్రేమలో పడతాడు. ఆపదలో ఉన్న ఆ కాలనీ కోసం శివ ఎదురు నిలబడతాడు. శివ తన తల్లిని ఎందుకు ద్వేషిస్తాడు? తల్లి ఉన్నా కూడా దూరంగా ఎందుకు పెరుగుతాడు? ప్రేమంటే శివకు ఎందుకు నచ్చదు? శివ తల్లి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటుంది? రష్మికతో తొలిచూపులోనే ప్రేమలో పడే శివ ఆ ప్రేమను నిలబెట్టుకున్నాడా? ఆ కాలనీకి వచ్చిన ఆపదలేంటి? చివరకు శివ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది అనే ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే పొగరు. పొగరు సాంగ్, ట్రైలర్, ధృవసర్జ గెటప్ ఇవన్నీ చూశాక ఇది పక్కా మాస్ సినిమా అని అందరికి అర్థమవుతుంది. ప్రథమార్థం మొత్తం శివగా మాస్ క్యారెక్టర్లో ధృవసర్జ ఇరగతీస్తాడు. ఆయన ఎంట్రీ, తన గ్యాంగ్తో అల్లరి పనులు, రష్మిక మందనాతో ప్రేమలో పడడం వంటి రొటీన్ సీన్లతో కథనం ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్లో అసలు విషయం శివకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు తలని దూరం పెట్టడంపై ఉన్న నిజమేంటో తెలియడంతో ప్రథమార్థం ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఫుల్ మాస్ పాత్రలో అదరగొట్టేసిన ధృవసర్జ సెకండ్ హాఫ్లో మాత్రం ఎమోషనల్గా కనిపిస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం తల్లి చెల్లి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. విలన్ సంపత్ ఆట కట్టించడం, రష్మిక ప్రేమను పొందడం, ఇలా తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు చూసిన ఎన్నో కథనాల్లానే అనిపిస్తుంది. పొగరు సినిమా మొత్తం ధ్రువ సర్జానే కనిపిస్తాడు. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, డాన్స్లు, ఇలా అన్నిట్లోనూ ధ్రువ సర్జ దుమ్ము లేపేశాడు. కామెడీ, ఎమోషనల్, ఇలా అన్ని విధాలుగానూ హీరో మెప్పిస్తాడు. అయితే రష్మికకు మాత్రం తన స్థాయికి తగ్గ పాత్ర పడలేదని చెప్పాలి. ఇక తల్లి పాత్రలో పవిత్ర, లోకేష్ సరిగ్గా సరిపోయింది. సంపత్ తన విలనిజాన్ని మరోసారి చూపించాడు. ఇక మిగిలిన పాత్రలో అందరు కూడా తమ పరిధి వరకు నటించారు. పొగరు వంటి మాస్ మసాలా కథను తెలుగు తెరకు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఇదే ఫార్మాట్ ఇది వరకు ఎన్నో చిత్రాలు చూసిన ఫీలింగే కనిపిస్తుంది. అయితే ధ్రువ సర్జ మాత్రం ఇందులో కొత్తగా కనిపిస్తాడు. హీరోయిజాన్ని పీక్స్ లో చూపించడం, మాస్క్ నచ్చే ఎలివేషన్స్ ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోరును, ఊపును అలా కంటిన్యూ చేయలేకపోయాడు. మొత్తానికి పొగరును మాస్ ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఇది ఇలా ఉంటే విశాల్ నిర్మిస్తూ నటించిన తాజా చిత్రం చక్ర
విశాల్ మునుపటి చిత్రమైన అభిమన్యుడు సూపర్ హిట్ అవడంతో అదే నేపథ్యంలో చక్ర కూడా తెరకెక్కింది. రెజీనా ఈ చిత్రంలో నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడం విశేషం. మరి ఈ చక్ర కూడా అభిమన్యుడు స్థాయిలో ఉందో లేదో చూద్దాం. ఇక చక్ర కథలోకి వెళ్తే, ఆగస్టు 15 ఇద్దరు దొంగలు హైదరాబాద్ లో సీనియర్ సిటిజన్స్ ఉంటున్న ఇళ్లను టార్గెట్ చేసి ఒకేసారి 50 ఇళ్లలో దొంగతనం చేస్తారు. దాదాపు 7 కోట్ల రూపాయల చోరీ జరుగుతుంది. అదే చోరీలో సుభాష్ చంద్రబోస్ అంటే విశాల్ ఇంట్లో తండ్రికి చెందిన వీర్ చక్ర అవార్డును కూడా దొంగలిస్తారు. ఇది సాధారణ దొంగతనం కాదని, ఒక పక్క ప్లానింగ్ ప్రకారం చేశారని, దీని వెనుక సైబర్ నేరగాల హస్తం కూడా ఉందని భావిస్తుంది. దాంతో హైదరాబాద్ ఏసీపీ గాయత్రి అంటే శ్రద్ధ శ్రీనాథ్తో పాటు మిలిటరీ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేస్తున్న విశాల్ కూడా రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ దొంగతనాల వెనుక ఉన్నది ఎవరు, వాళ్లను చంద్రు గాయత్రి ఎలా ఎదుర్కొన్నారనేది చక్ర కథాంశం. విశాల్ కి చంద్రు పాత్ర కొట్టిన పిండి. ఇది వరకు విశాల్ కనీసం ఒక 5-6 సినిమాల్లో ఇలాంటి పాత్ర పోషించుంటాడు. అందువల్ల ఎఫర్ట్లెస్ గా కనిపిస్తాడు ఈ చిత్రంలో. అయితే ఎంత మిలిటరీ ఆఫీసర్ అయితే మాత్రం ప్రతి సన్నివేశంలో మిలిటరీ ప్యాంట్ లేదా టీషర్ట్ వేసుకొని ప్రతి ఫ్రేమ్లో నేను మిలిటరీ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించడం అనవసరం అనిపిస్తుంది. శ్రద్ధ శ్రీనాథ్ పోలీస్ పాత్రకు యాప్ట్ అవ్వలేదు. బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ ఫిజిక్ పరంగా కానీ టైట్ టీషర్ట్స్ వేసి ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించారు, కానీ పోలీస్ అనే ఫీల్ ఎక్కడా కనిపించలేదు. రెజీనా నెగిటివ్ రోల్ ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం, ఎన్ చేసిన తీరు బాగోలేదు. అందువల్ల ఆమె పాత్రకు ఓపెనింగ్లో ఉన్న ఇంపాక్ట్ ఎండింగ్లో ఉండదు. ఆ కారణంగా ఆమె కష్టం వృధా అయింది. రోబో శంకర్ సింగిల్ లైన్ పంచులు కొన్ని చోట్ల బాగున్నప్పటికీ చాలాసార్లు చిరాకు తెప్పిస్తాయి. దర్శకుడు ఎంఎస్ ఆనందన్ కథను ఆరంభించిన విధానం బాగుంది. అయితే సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథనాన్ని గాలికి వదిలేశాడు. అందువల్ల దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సర్వర్ను హ్యాక్ చేయగలిగిన సత్తా ఉన్న అమ్మాయి పదుల సంఖ్యలో చేసిన నేరాలన్నిటికీ కేవలం ఒకే ఐడి యూజ్ చేయడం, ఫోటోతో సహా పోలీసుల దగ్గర దొంగ డీటెయిల్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఆమెని పట్టుకోకుండా కనీసం నిఘా పెట్టకుండా ఉండడం, అసలు ఆమెను క్లైమాక్స్ లో ఎలా పట్టుకున్నారనే దానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో యాక్షన్ థ్రిల్లర్ కాస్త బోరింగ్ డ్రామా అయిపోయింది. యువన్ శంకర్ రాజా నేపథ్యంలో సంగీతంతో సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫోతో సినిమా స్థాయిని కాస్త పెంచడానికి, ఎమోషన్ను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కథాకథనంలో దమ్ము లేకపోవడంతో వారి కష్టం పెద్దగా ఫలించలేదు. రెగ్యులర్ కమర్షియల్ డ్రామాకు సైబర్ మేకప్ వేసిన చిత్రం చక్ర. అభిమన్యుడు స్థాయిలో ఉండదు కానీ మరీ బోర్ కూడా కొట్టదు. సో మరి ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ కోసం ఒకసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు. విశాల్ ఇక నుంచి ప్రొడక్షన్ డిజైన్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ప్రేక్షకుడికి ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను కూడా ఇవ్వచ్చు. ఇక ఇది ఇలా ఉంటే 2019 కన్నడలో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం కావలుదారు. ఆ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలో కపటిదారిగా రీమేక్ చేశారు. తమిళంలో సత్యరాజ్ తనయుడు, శిబి సత్యరాజ్ కథనాయకుడిగా నటించగా 28 విడుదలైంది ఈ చిత్రం. తెలుగులో సుమత్ హీరోగా తెరకెక్కి 19 ఈ సినిమా విడుదలైంది. కన్నడ వెర్షన్ కు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. మరి తెలుగు వెర్షన్ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. కపటిదారి కథకు వచ్చేసరికి గౌతమ్ అంటే సుమన్ ట్రాఫిక్ పోలీస్ అధికారి. దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగిన 3 హత్య కేసును మళ్ళీ దర్యాప్తు చేయాలనుకుంటాడు. తన దర్యాప్తులో భాగంగా లాకప్ దినపత్రిక ఎడిటర్ జయప్రకాష్, రిటైర్డ్ పోలీస్ అధికారి రంజిత్ అంటే నాజర్, సుమన్ రంగనాథ్ ను కలుసుకుంటాడు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా రకరకాల ట్విస్టులు గౌతమ్ ను కన్ఫ్యూజ్ చేస్తాయి. గౌతమ్ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు, తన దర్యాప్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆలేరు శ్రీనివాస్ కు ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు, ట్రాఫిక్ లో ఉండే గౌతమ్ క్రైమ్ సంఘటనకు ఎందుకు దర్యాప్తు చేయాలనుకుంటాడు, తన అధికారులకు తెలియకుండా చేసే ఇన్వెస్టిగేషన్ లో కలిసిన రంజిత్ ఏ విధంగా సహాయం అందించాడు, సినీ నటి రమ్యకు హత్యలతో ఎలాంటి సంబంధం ఉంది, లాకప్ దినపత్రిక ఎడిటర్ జేకేకు ఈ హత్యలకు సంబంధం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే కపటధారి కథ. పోలీస్ ఆఫీసర్ గా గౌతమ్ పాత్రలో సుమంత్ విభిన్నంగా కనిపించారు. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన రోల్ చుట్టూ ఉన్న ఇతర పాత్రల్లో డెప్త్ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో తన సత్తాను చాటుకోలేకపోయారు. కథలో వేగం లేకపోవడం, కథనంలో పసలేకపోవడం సుమంత్ ఆకట్టుకోలేకపోయాడని చెప్పొచ్చు. రంజిత్ గా నాజర్, జీకే గా జయప్రకాష్ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారే తప్ప సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లలేకపోయారు. ఇక నందిత శ్వేత ఈ సినిమాలో పాత్రను ఎందుకు ఒప్పుకున్నారనే విషయం ఓ పట్టాన అర్థం కాదు. ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్రలో నందిత కనిపించారు. విలన్ గా ఆలేరు శ్రీనివాస్ గా నటించిన వ్యక్తి కూడా అంతగా ప్రభావం చూపించలేకపోయారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే సైమన్ కేకింగ్ రీ రికార్డింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రాసమతి అందించిన సినిమాటోగ్రఫీ ఓకేలా ఉంది. దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే కారణంగా ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ విషయంలో ప్రతిబంధ చాటుకోలేకపోయారు. ఇంకా ఆయనకు చేతి నిండా పని ఉంది. కపటదారి చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెలుగు నేటివిటీగా తగినట్టుగా పూర్తిగా తెరకెక్కించలేకపోయారు. సపోర్టింగ్ క్యారెక్టర్ లో పాపులర్ యాక్టర్లు కాకుండా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటులుండడంతో సినిమాతో పెద్దగా కనెక్ట్ కాలేకపోయారని చెప్పొచ్చు. కథా కథనాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉండాల్సింది. స్క్రీన్ ప్లే టిపికల్ గా ఉండడం కూడా కథ గమనానికి అడ్డుగా మారిందని చెప్పాలి. దాంతో కపటదారి సాధారణ చిత్రంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే దేశ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ ప్రాచుర్యం పొందిన బ్లాక్ బస్టర్ దృశ్యం సినిమాకి సీక్వెల్ తీయడం అంటే నిజంగా చాలా డేరింగ్ స్టెప్. ఎందుకంటే ఆ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ అంత ఇంత కాదు. అయితే దృశ్యం 2 సినిమా స్టోరీ లైన్ కూడా అదిరిపోయింది. దృశ్యం 2 రెండవ అర్ధభాగం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొదటి భాగం విపరీతంగా బోర్ కొట్టినా చివరి 40 నిమిషాల్లోకి వచ్చేసరికి ఆ ఫీలింగ్ అంతా ప్రేక్షకులు మర్చిపోతారు. వరుసగా ఎమోషన్స్తో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. థియేటర్లలో గనక ఈ బొమ్మ పడుంటే బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ చూసేది. అంతేకాకుండా చివరి 40 నిమిషాలు విజిల్స్తో థియేటర్లు నిండిపోయాయి. ఫిబ్రవరి 19 అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన దృశ్యం 2 సినిమా మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుంచి మొదలైంది కథ. మొదటి భాగంకు ఏమాత్రం తీసిపోని కథనంతో ముందుకు సాగింది. మోహన్ లాల్ పోలీస్ స్టేషన్లో శవాన్ని పాతిపెట్టి బయటకు రావడం ఒక క్రిమినల్ కంటపడితే ఆ విషయాన్ని పోలీసులకు చెప్తాడు ఆ క్రిమినల్. అక్కడి నుండి మళ్ళీ కేసులో కదలిక మొదలవుతుంది. క్రోధం, తప్పు చేసిన భావం, కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన వగైరా భావాలను మోహన్ లాల్ బాగా పండించాడు. సినిమాలు బాగా చూసే మోహన్ లాల్ సినిమా తెలివి క్లైమాక్స్ లో మంచి బిగి తీసుకొచ్చింది. ఒక సగటు మనిషి కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనేది హైలైట్ కాబడిన కథనం. దృశ్యం మొదటి భాగంలానే ఈ రెండో భాగం కూడా అన్ని భాషలలో రీమేక్ చేసినా కూడా సూపర్ హిట్ కావడం ఖాయం. అయితే చివరి గంట సినిమా ప్రేక్షకుడు థియేటర్లో చూస్తుంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యుండేవాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.